వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్, వంగలపూడి అనితకు హోంశాఖ. తొలిసారి మంత్రులైన వారికి కూడా కీలక శాఖలు. బులెటిన్లో ముందుగా మంత్రులు శాఖల కేటాయింపులపై అమరావతి అప్డేట్స్ చూద్దాం. రెండు రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత కొత్త మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖల కేటాయింపు పూర్తి చేశారు. ప్రచారం జరిగినట్లుగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా అప్పగించారు. ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు కేటాయించారు. కీలకమైన ఆర్థిక శాఖను సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అప్పగించారు. వాణిజ్య పన్నులు, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలు కూడా కేశవ్ చూడనున్నారు. మరో కీలక శాఖ అయిన జలవనరుల విభాగాన్ని సీనియర్ నేత నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఈ ఇద్దరు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. లోకేష్ కు గతంలో ఆయన నిర్వహించిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖలు కేటాయించారు. మానవ వనరుల శాఖతో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగాలు కూడా లోకేష్ పరిధిలోనే ఉంటాయి. పొంగూరు నారాయణకు గతంలో నిర్వహించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు మళ్లీ దక్కాయి. కొల్లు రవీంద్రకు కూడా గతంలో నిర్వహించిన గన్నులు, ఎక్సైజ్ శాఖలే కేటాయించారు. జనసేన మంత్రులు నాతెండ్ల మనోహర్ కు పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, మరో మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. బీజేపీ తరఫున మంత్రిగా ఉన్న సత్యకుమార్ కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖలు దక్కాయి. గత ప్రభుత్వంలో హోంశాఖ బాధ్యతలు మహిళా మంత్రిగా చూడగా ఈసారి చంద్రబాబు కూడా మహిళకే ఆ శాఖ అప్పగించారు. వంగలపూడి అనిత హోంశాఖ బాధ్యతలు చూడనున్నారు. ఆమెకు విపత్తుల నిర్వహణ విభాగం కూడా అప్పగించారు. మరో మహిళా మంత్రి గుమ్మడి సంధ్యారాణికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు దక్కాయి. మరో మంత్రి సవితకు బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖతో పాటు చేనేత, జౌళి శాఖలు కేటాయించారు. ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల విభాగానికి కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా వ్యవహరించనున్నారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్డు, భవనాల శాఖ బాధ్యతలతో పాటు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ అప్పగించారు. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ వ్యవహరించనున్నారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, మత్స్య శాఖలు దక్కాయి. సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. పార్థసారథికి గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల విభాగాలు కేటాయించారు. తొలిసారి మంత్రి అయిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, క్రీడలు, యువజన శాఖలు దక్కాయి. టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు, బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల విభాగాలు కేటాయించారు. న్యాయం, మైనార్టీ సంక్షేమ విభాగాల మంత్రిగా ఎన్ఎండి ఫారూక్ వ్యవహరించనున్నారు. విద్యుత్ శాఖ బాధ్యతలు గట్టిపాటి రవికుమార్ కు అప్పగించారు. కార్మిక, బీమా, వైద్య సేవల విభాగానికి మంత్రిగా వాసంశెట్టి సుభాష్ వ్యవహరించనున్నారు. అన్ని శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షలు. సోమవారం పోలవరం సందర్శించే అవకాశం. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యువతరానికి కేబినెట్ లో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన యనమల. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు జగత్ దిశా నిర్దేశం. ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అన్ని శాఖలపై సీఎం చంద్రబాబు సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల అధికారులతో ప్రాజెక్టుల స్థితిగతుల గురించి ఆరా తీశారు. మంత్రివర్గంలో చోటు దక్కన వారి సేవలు మరో రూపంలో ఉపయోగించుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. పార్టీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ ఈ విషయాన్ని పల్లా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇన్నాళ్లు ఆ బాధ్యతలు చూసిన అచ్చెన్నాయుడికి మంత్రి పదవి లభించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యువతరానికి అవకాశం కల్పించినప్పుడే పార్టీ అయినా ప్రభుత్వమైనా నాలుగు కాలాల పాటు ఉంటాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మార్పు కోసం ప్రజలు తీర్పిచ్చారని, దానికి అనుగుణంగా మంత్రివర్గం ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొత్త తరం అంకిత భావం, చిత్తశుద్దితో పనిచేయాలని యనమల సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను జగన్ నాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భక్కుమన్నారు. జగన్ మళ్లీ రోడ్డుపైకి వస్తే జనాలు రాళ్లతో కొడతారన్నారు. తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జగన్పై ఉన్న కేసుల విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు.
పెన్షన్ పథకం పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు జియో జారీ చేసింది. అలాగే పెన్షన్ పెంపుపై సీఎం సంతకం చేయడంతో ఆ మేరకు జియో కూడా విడుదలైంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని 4,000 పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ నుంచి వర్తించేలా వచ్చే నెల 7,000 రూపాయలు ఇస్తామని జియోలో పేర్కొన్నారు. వికలాంగులు, తీవ్ర వ్యాధులతో బాధపడిన వారికి ఇచ్చే పెన్షన్ మొత్తం పెంపు జులై నుంచే అమల్లోకి రానుంది. టీడీపీ కూటమి విజయంతోనే మోదీ ప్రధాని అయ్యారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం వచ్చిందని తెలిపారు. ఏపీ ప్రయోజనాల కోసం కూటమి కృషి చేయాలని సూచించారు. మద్యం ప్రభావంతోనే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందని ఉండవల్లి విశ్లేషించారు. రైతుల నిరసనలను పట్టించుకోకపోవడం వల్లే ఏపీలో జగన్ సర్కార్ పతనమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ధరణితో తెలంగాణలో కేసీఆర్ పతనమైనట్లుగా ఏపీలో భూరక్షణ పథకంతో జగన్ ప్రభుత్వం పడిపోయిందని తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు నారాయణ అభినందనలు తెలిపారు. ఖచ్చితంగా ప్రజల విశ్వాసం తిరిగి పొందుతామని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. తమ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు సరిపోల్చుకుంటారని ఎంపీలతో జగన్ అన్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి ఉంటారని ఎంపీలకు జగన్ తెలిపారు. రక్షణ శాఖ మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఐఎన్ఎస్ జల అశ్వను సందర్శించారు. ఐఎన్ఎస్ డేగాను సందర్శించి నౌకాదళ సన్నద్ధతను పరిశీలించారు. వాణిజ్య పరంగా హిందూ మహాసముద్ర భారత్ కు ఎంతో కీలకమని, అలాంటి చోట సరిహద్దులను కాపాడడం భారత నౌకాదళంపై ఉన్న పెద్ద బాధ్యత అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ముందు మాట మార్చని అధికారులపై బదిలీ వేటు. 3 ఏళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్న మంత్రి కోమటిరెడ్డి. ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఆదేశం. తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. పాఠ్య పుస్తకాల్లో తప్పిదాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు పుస్తకంలో వచ్చిన తప్పులను తీవ్రంగా పరిగణించింది. ఎస్సీఆర్టీ డైరెక్టర్, పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డైరెక్టర్ ను బదిలీ చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి మెమో జారీ చేశారు. విద్యార్థులకు అందజేసిన పాఠ్య పుస్తకాల్లో మాజీ సీఎం, మాజీ విద్యాశాఖ మంత్రి పేరుతో ముందు మాట ఉంది. ఈ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. పాఠ్య పుస్తకాల్లో తప్పిదాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు సరికాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ముందు మాట ఉన్న పేజీని తొలగించాలని విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రజాధనం ఎక్కడా దుర్వినియోగం కాలేదని రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. విద్యారంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. తన స్వగ్రామం బ్రాహ్మణవెల్లంలో నిర్వహించిన బడిబాటలో మంత్రి పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. గ్రామంలోని ఉదయ సముద్రం ప్రాజెక్టును కూడా మంత్రి పరిశీలించారు. 3-4 నెలల్లో ప్రాజెక్టులోకి నీళ్లు పంపింగ్ చేసి సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ధరణికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. చాలా దరఖాస్తులు పాస్బుక్ లో కరెక్షన్స్ కు సంబంధించినవేనని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ తెలిపారు. ధరణి సమస్యలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణిలో 188 సాంకేతిక సమస్యలు గుర్తించారు. ఇందులో 163 సమస్యలు పరిష్కరించామని మిట్టల్ వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో భూ కబ్జా కేసు నమోదైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసులు పెట్టారు. 32 గుంటల స్థలం కబ్జా చేశారని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. అహంకారపూరితంగా వ్యవహరించిన వారికి ప్రజలు మార్పు చూపించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అణిచివేస్తే పిల్లి కూడా పులిలా మారుతుందని తెలిపారు. 100 కోట్లైనా ఖర్చు చేస్తానని మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటరామరెడ్డి అన్నారని గుర్తు చేశారు. అంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికలు అయిపోయాయి, ఇక ఆ విషయాలు వదిలిపెట్టాలని కొంతమందితో రాయబారాలు సాగిస్తున్నారని తెలిపారు. కానీ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి త్వరలోనే తనకు శుభవార్త వస్తుందని ఆశిస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తెలిపారు. పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చానన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి 2 లక్షల మెజార్టీతో గెలిచిన విషయాన్ని రాజగోపాలరెడ్డి ప్రస్తావించారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేపట్టారనే దానిపై రికార్డులను జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ పరిశీలిస్తోంది. 3 నెలల వరద నీటిని ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే దిశగా కమిషన్ విచారణ చేస్తోంది. 2015లో ప్రాణహిత చేవెళ్లపై రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను అందజేయాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ఆదేశించారు. పొరుగునున్న ఏపీని చూసి నేర్చుకోవాలని బీజేపీ నేత మహేశ్వరరెడ్డి తెలంగాణ సర్కార్కు సూచించారు. అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే 5 హామీలపై ఏపీ సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టారని తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా హామీల అమలు ఊసలేదని మహేశ్వరరెడ్డి విమర్శించారు. సంక్షోభంలోనూ 5 హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సన్నద్ధమయ్యారని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై తరుణ్ చుగ్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ చర్చలు. శాఖల కేటాయింపు జరిపిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన మంత్రి పార్థసారథి. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిందని రోజాపై ఫిర్యాదు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్తో సమావేశమయ్యారు. ఇద్దరూ దాదాపు 1.5 గంటల సేపు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి బాధ్యతలు స్వీకరించారు. శాఖల కేటాయింపు జరిపిన వెంటనే ముహూర్తం బాగుండటంతో ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గం కర్నూలు వచ్చిన టీజీ భరత్కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూలతో అలంకరించిన వ్యాన్ పై భరత్ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు గజమాలతో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యేలు శ్యాంబాబు, మాజీ మంత్రి ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా నియమితులైన కందుల దుర్గేష్ కు నిడతబోల్లో ఘన స్వాగతం లభించింది. నిడతబోల్ నుంచి రాజమండ్రికి ఆయన ర్యాలీగా వచ్చారు. దారి పొడవునా అభిమానులు సందడి చేశారు. దారిలో అంబేద్కర్ విగ్రహానికి, కాటన్ విగ్రహానికి దుర్గేష్ పూలమాలలు వేశారు. ఉద్యోగులకు మేలు చేసే ప్రభుత్వం ఏపీలో వచ్చిందని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును ఏపీ ఎన్జీఓ నేతలు కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతానని సీఎం తెలిపారని శివారెడ్డి వెల్లడించారు. తెనాలిలో 8 ప్రధాన కాలువలను శుభ్రం చేసే కార్యక్రమం మొదలుపెట్టామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మొత్తం 47 కిలోమీటర్ల మేర శుభ్రం చేయాల్సి ఉందన్నారు. కాలువల మీద ఆక్రమణలు పెరిగిపోయాయని, కాలువలు శుభ్రం చేయడానికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే కాలువలు శుభ్రం చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం అర్థాంతరంగా మూసింది. జెడ్పీలో మొత్తం బీఆర్ఎస్ సభ్యులే ఉన్నారు. కానీ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పార్టీ మారారు. పార్టీ మారిన ఆయన చైర్పర్సన్ గా కొనసాగడాన్ని నిరసిస్తూ సభ్యులు వాకౌట్ చేశారు. పదవిలో కొనసాగే నైతిక అర్హత ఆమెకు లేదని బీఆర్ఎస్ జెడ్పీటీసీలు విమర్శించారు. పర్యాటక క్రీడా శాఖ మాజీ మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ ఆత్యాపాత్య అసోసియేషన్ సీఈఓ ఆర్డి ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. అన్ని జిల్లాల్లో క్రీడాధికారులపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. స్పోర్ట్స్ కోటా కింద మెడిసిన్, IIIT ప్రవేశం పొందిన వారిపై దర్యాప్తు జరపాలని కోరారు. G7 దేశాధినేతలతో ప్రధాని మోదీ చర్చలు. ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైందన్న మల్లికార్జున ఖర్గే. ప్రజలే తన బలమన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి చర్చలు, దౌత్యం ద్వారానే శాంతియుత పరిష్కారం కనుగొనేలా భారత్ కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ అక్కడ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, యుక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను 2 దేశాధినేతలు సమీక్షించారు. ప్రధానిగా 3వ సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇది. వివిధ రంగాల్లో భారత్, ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకున్న మార్గాలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ చర్చించారు. G7 వేదికగా ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. మెక్రాన్ ను ప్రధాని మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో సమావేశమయ్యారు. కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించారు. G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గతేడాది సెప్టెంబర్ లో ఇద్దరు నాయకులు భేటీ అయ్యారు.
సెమీకండక్టర్స్, టెక్నాలజీ, వాణిజ్య రంగంలో రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఎంతో అవకాశం ఉందని ప్రధాని మోదీ అన్నారు. G7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయ్యారు. గతేడాది మెలోనీ భారత పర్యటన సందర్భంగా చర్చించిన అంశాల కొనసాగింపుగా ఇద్దరు మధ్య చర్చలు జరిగాయి. G7 శిఖరాగ్ర సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 11వ సారి. వరుసగా 5 ఏళ్ల నుంచి ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజా తీర్పు ప్రధాని మోదీకి అనుకూలంగా రాలేదని తెలిపారు. కేంద్రంలో ఉన్నది మైనార్టీ ప్రభుత్వం అని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చనన్నారు. దేశంలో ఏదైనా సరిగ్గా జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడం మోదీకి అలవాటని ఖర్గే విమర్శించారు. ప్రజలే తన బలమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. కర్ణాటక అభివృద్ధి కోసమే కాదు, దేశం కోసం తాను పనిచేస్తానని ప్రకటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బెంగళూరు వచ్చిన కుమారస్వామికి అభిమానులు, జేడీఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన మలయాళీల మృతదేహాలను కొచ్చి ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ లో కేరళ సీఎం పినరాయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆ భౌతిక కాయాలను వారి స్వస్థలాలకు తరలించారు. చనిపోయిన వారి బంధుమిత్రుల ఆర్తనాదాలతో ఎయిర్పోర్ట్ శోకసంద్రంగా మారింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో భారీ బెట్టింగ్ ర్యాకెట్ ను పోలీసులు భగ్నం చేశారు. రెయిడింగ్ లో 14.60 కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 500 నోట్ల కట్టెలు 3000 ఉన్నాయి. ఈ మొత్తాన్ని లెక్క పెట్టేందుకు పోలీసులు కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చారు. ఈ ముఠాకు చెందిన 9 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 మొబైల్స్, 7 ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా 7 కేజీల వెండి, 7 దేశాల కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి. అస్సాంలోని గౌహతి పోలీసులు దొంగల నుంచి భారీగా మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 650 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నారు. వీటిని కమిషనరేట్ పరిధిలో ప్రదర్శించారు. ఈ ఫోన్లకు సంబంధించి ఆధారాలు చూపిన వారికి వాటిని తిరిగిచ్చేస్తారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను పోలీస్ స్టేషన్ల వారీగా టేబుల్స్ పెట్టి డిస్ప్లే చేశారు.